శ్రీ విష్ణు రూపాయ నమశీ శివాయ ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము జూన్ నెల రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము ఫస్ట్ జూన్ నుంచి ఫిఫ్టీన్త్ జూన్ వరకు ఈ రోజు మనం రాశి ఫలాలు తెలుసుకోబోతున్నాము ముందుగా గ్రహస్థితులు ఏ గ్రహ గ్రహస్థితులు ఎలా ఉన్న చూసుకుందాం ఎందుకలాంటి ఈ గ్రహస్థితి ఆధారంగానే మీ రాశి ఫలాలు నిర్మితం చేయడం జరిగింది ఫిఫ్టీన్త్ జూన్ వరకు రవి అంటే సూర్యుడు వృషభ రాశి లోపల ఉండబోతున్నాడు సెవెన్ జూన్ రోజున తర్వాత బుధదేవుడు మేషరాశి నుంచి వృషభ రాశి లోపల రాబోతున్నాడు అదే రకంగా శుక్రుడు మొత్తం నెల చూసుకున్న కర్కాటక రాశి లోపల ఉండబోతున్నాడు అలాగే దేవుగురు బృహస్పతి మేషరాశి లోపల ఉండబోతున్నాడు రాహు కూడా మేషరాశి లోపలనే ఉండబోతున్నాడు కేతు తులారాశి లోపల ఉండబోతున్నాడు శనిదేవుడు కుంభరాశి లోపల ఉండబోతున్నాడు ఇప్పుడు ఈ రాశి ఫలాల ఆధారంగా మీకోసం ఈ గ్రహాల ఆధారంగా మీకోసం రాశి ఫలాన్ని నిర్మితం చేయడం జరిగింది ఇప్పుడు ఒక విషయం చెప్పబోతున్నాను తెలుసుకోండి జాతకంలో ముందు గ్రహస్థితి చూసుకొని తెలుసుకొని ఈ రాశి ఫలాలు చూడడానికి ప్రయత్నించండి ఎందుకు ఈ జూన్ నెల చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది ప్రతి ఒక్క రాశి వారికి ఎందుకంటే శని కూడా రెట్రోగెట్ కాబోతున్నాడు సెవెంటీన్త్ జూన్ రోజున దానివల్ల ఏంటంటే కాస్త రాశి ఫలాలు మార్పు కూడా తప్పకుండా జరిగి తీరుతుంటాయి గోచరంలో గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే శుక్రుడు కుజుని వెంట ఉండబోతున్నాడు అదే రకంగా కుజుడు శుక్రుడితో పాటు దేవుగురు బృహస్పతి కేంద్ర స్థానం లోపల ఉండబోతున్నాడు అదే రకంగా రవి అలాగే బుధ దేవుడు సంయోగం లా అంటే వృషభ రాశి లోపల ఉండబోతుంది ఈ ఋషభ రాశి సంయోగం కనుక చూసుకున్న శని కేంద్రం లోపల ఉండబోతున్నారు అంటే దేవుగురు బృహస్పతి అలాగే శని కేంద్రం లోపల కుజుడు అదే రకంగా శుక్రుడు రవి అలాగే బుధుడు సంయోగం ఉండబోతుంది ఇప్పుడు మీకోసం ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షలకి అందరికీ ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ తప్పకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే రకంగా ఆల్ నోటిఫికేషన్ బెల్ పైన క్లిక్ చేయండి ఎందుకలా అంటే రాబోయే రోజుల్లో మేము ఏవైతే కొత్త కొత్త వీడియోలు చూస్తామో అవన్నీ వీడియోలు మీరు తప్పకుండా చూడగలుగుతా కుంభరాశి కుంభరాశి వారు కనుక చూసుకున్నది ప్రస్తుతం ఈ కాలం లోపల చతుర్థ స్థానంలో ఉన్న ముఖ్యంగా రవి సంయోగం చతుర్థ స్థానంలో ఉండడం వల్ల సప్తమాధిపతి కేంద్రాధిపతి కేంద్ర స్థానంలో అదే రకంగా లగ్నాధిపతి లగ్న స్థానంలో ఉండడం వల్ల ఇది ఒక రకంగా చూసుకున్నది చాలా మంచి యోగమే ఇది చాలా మంచి యోగమే అలాంటి కాదు చాలా చెడు యోగం కాదు కానీ ఏంటంటే కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు మానసిక స్థిరత్వం కోలిపోవడం వల్ల కావచ్చు మనసులో లేని లేని ఆలోచనలు తప్పకుండా రాబోయే రోజులు రాబోతున్నాయి ఫస్ట్ జూన్ నుంచి ఫిఫ్టీన్త్ జూన్ వరకు ఒక రకంగా కనుక ఎప్పుడైతే బుధుడు రాశి పరివర్తన చేసుకొని అంటే సెకండ్ వీక్ జూన్ సెకండ్ వీక్ లోపల బుధుడు రాశి పరివర్తన చేసుకొని ఎప్పుడైతే వృషభ రాశిలో వెళ్తాడో అంటే చతుర్థ స్థానంలో వస్తాడు అప్పుడు కాస్త ఆ సమయం లోపల కాస్త జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి అంటే సంతానం భవిష్యత్తు వల్ల కాస్త అక్కడ మానసిక ఆందోళన తప్పకుండా ఎక్కువగానే ఉండి తీరుద్ది ఎందుకంటే అష్టమాధిపతి కూడా చతుర్థ స్థానంలో రావడం వల్ల కాస్త మనసులో లేనిపోని భయం భయం అయితే తప్పకుండా కండిషన్ పరిస్థితి అయితే ఉండి తీరుద్ది ఇత పూర్వం మీరు ఏదైనా కార్యక్షేత్రంలో ఏదైనా మీ అధికారులు కావచ్చు మీ సాట్ ఉద్యోగస్తులకి కావచ్చు ఏదైనా విషయాలు లోపల కాస్త హామీ ఇచ్చినట్లయితే మీరు కనుక ఏదైనా పరిస్థితి లోపల హామీ ఇచ్చినట్లయితే ఆ హామీని ఎట్టి పరిస్థితిలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఎట్టి పరిస్థితి పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఈ ఫిఫ్టీన్ డేస్ ముఖ్యంగా దాని కోసమే కేటాయించడానికి ప్రయత్నించండి ఒకవేళ మీరు జాబ్ కోసం ట్రై కనుక చేసుకున్నట్లయితే కొత్త జాబ్ కోసం సర్చింగ్ కనుక చేసుకున్నట్లయితే అక్కడ కూడా మీకు థర్టీన్ టు ఎయిటీన్త్ ఈ జూన్ సమయకాలం లోపల మీ కొత్త ఉద్యోగం దొరికే అవకాశం కూడా చాలా ఎక్కువగానే కనబడబోతుంది ఎవరైతే కొత్త ఇల్లు కోసం చాలా సెర్చ్ చేస్తున్నారో కొత్త ఇల్లు కోసం వెతుకుతున్నారో రెండు కోసం కావచ్చు లేకపోతే కోసం కూడా కావచ్చు వాళ్ళకి ముఖ్యంగా ఈ నెల లోపల ఇల్లు దక్కే అవకాశం చాలా ఎక్కువ యోగాలు అయితే కనబడబోతున్నాయి ముఖ్యంగా కుంభరాశి వారికి ఏంటంటే ప్రస్తుత సమయకాల లోపల మనసులో కాస్త భయం తప్పకుండా ఉంది ఏదో ఒక తెలియని బాధ భయం తప్పకుండా మిమ్మల్ని వెంటాడుతుంది ఒక ప్రశ్నలు చాలా మిమ్మల్ని వెంటాడుతున్నాయి దాన్ని ఏ రకంగా మీరు ఆన్సర్ క్వాలిఫై చేస్తారు ఏ రకంగా దాన్ని జవాబు వెతుకుతుంటారు కానీ నిజమైన ఆన్సర్ ఏది తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంటది కానీ ఆ టైం లోపల మనసు ఆందోళన పొందడం వల్ల మనసుకి ఎక్కువ ఒత్తిడి రావడం వల్ల మనసు చాలా చాలా ఆందోళనకే ఖచ్చితంగా లోనై తీరుద్ది కాబట్టి ఏంటంటే ఈ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ జూన్ వరకు మనసు పైన నియంత్రణ లేకపోవడం వల్ల తొందరపాటు చాలా అవుతుంటూ ఉంటాయి కాస్త మనసు అస్వస్థంగా ఉండడం వల్ల ఇంట్లో వాళ్ళతో పాటు కుటుంబ సభ్యులతో పాటు మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో అక్కడ కూడా కావచ్చు చిన్న చిన్న కోపాలు ద్వేషాలు తప్పకుండా వచ్చి తీరుతూ ఉంటాయి అది కాదనని కాదు ప్రకృతి నియమొచ్చిన వచ్చిన స్వభావమే అనుకున్న పని సరిగా కాలేకపోవడం వల్ల ఎందుకలా అంటే చతుర్థ స్థానంలో ఉండడం వల్ల కాస్త అనుకున్న పని వ్యాపార వ్యాపార రంగంలోపల ముఖ్యంగా అనుకున్న పని రావడం వల్ల కోపం అయితే ఉంది లగ్నాధిపతి శనిదేవుడు దేవుడు లగ్న స్థానంలో ఉండి సప్ ధన సప్తమ స్థానం అదే రకంగా కర్మస్థానం పైన ముఖ్యంగా సంబంధం పెట్టడం వల్ల పెట్టుకోవడం వల్ల కాస్త అనుకున్న పని సరిగ్గా సరైన సమయం కాకపోవడం వల్ల కోపం అయితే తప్పకుండా ఉంది ఒక రకంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఫస్ట్ జూన్ నుంచి ఫిఫ్టీన్త్ జూన్ వరకు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ తొందరపాటు చేయకండి ఈ ఫిఫ్టీన్ డేస్ ఏవైతే ఉన్నాయో ఇది కేవలం మీకోసం ఎగ్జామ్ లాగా ఉండబోతున్నాయి కేవలం మిమ్మల్ని పరీక్షించడానికి ఉండబోతున్నాయి ప్రతి వ్యక్తితో పాటు ప్రతి సామాజిక కార్యాలలో కావచ్చు మీరున్న ప్రతి ఒక్క చోటు మీరు ఎక్కడైనా ఉండండి ఏ చోటైనా ఉండండి ప్రతి సమయం మిమ్మల్ని పరీక్షించుతూనే ఉంటుంటుంది మీరు అందులో పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అది మీ వ్యక్తిగత విషయం కానీ ప్రతి ఈ సమయం ఏదైతే ఉందో ఇది మిమ్మల్ని పరీక్షించబోతుంది కాబట్టి ధర్మ అధర్మ చక్ష విచక్షణ ఆలోచించి అడుగు ముందు ప్రయత్నించండి ఈ సమయకాలం లోపల ముఖ్యంగా మీరు ఎంత ఎక్కువ కుదిరితే అంత ఎక్కువ మహాలక్ష్మి ఆరాధన తప్పకుండా చేయండి ఎందుకలా అంటే శుక్రుడు అదే రకంగా కుదుడు షష్ఠ స్థానంలో యుతి కలగ అవ్వడం వల్ల కాస్త అదృష్ట సయోగం కూడా అదృష్ట బలం కూడా అంత గట్టిగా ఎక్కువ కాలేకపోవడం వల్ల మన వాళ్ళే మనకి శత్రులు అవుతుంటారు మన వాళ్ళే మనకి శత్రులు అవుతుంటారు కాబట్టి మనం తెలిసి రాదు ఏం చేయాలి ఏం చేయకూడదు అది కూడా తెలిసి రాదు కానీ మహాలక్ష్మి ఆరాధన తప్పకుండా చేయండి అదే రకంగా ప్రతిరోజు వినాయకుని దర్శనం తప్పకుండా చేయండి బాగుంటారు కానీ ఫిఫ్టీన్త్ జూన్ తర్వాత మీకోసం సమయం చాలా బాగానే ఉండబోతుంది సరే మాత్రేనమ్మా